వీళ్ళలా తన జీవితానికి కూర్చున్నటువంటి ఆందోళన చేస్తూ ఉంటాడు. కానీ మనుష్యుడు దేవుని బిడ్డలుగా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, నిరంతరము దేవుని యొక్క ఉన్నతమైన లక్షణం ఎప్పుడూ మనకు తోడుగా ఉండాలి అంటే, ఈరోజు పిల్లలా దానియేలు జీవితంలో నుంచి ఒక మూల మాటని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటి అని అంటే, దానియేలుతో పిల్లలా దానియేలు ఆ వంటరౌతల మాటను విని, చూడండి అతను తీసుకువెళ్ళి ఎక్కడ వేశారు, సింహాల గుహలో పడదోయమని చెప్పాడు. ఆ తరువాత అంతటా రాసు దానియేలుతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. ఈ మాస్టర్ చూడండి మాట చాలా అసలు వండర్ఫుల్ మాట అండి. ఎవరు రక్షిస్తారు నిన్ను చెప్పండి, నీపై అధికారులు లోకంలో ధనము బలము ఘనత కలిగిన వారా, లేకపోతే చూడండి అండబలం కలిగినటువంటి వారా అంటే ఎవరు కాదండి. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలుతో ఒక అన్యుడైనటువంటి రాజు చెప్తున్న మాట. ఇంతకీ ఎందుకు దానియేలును సింహపు గోళ్ళు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఇక్కడ గమనించాలి. మొదటిగా ఒక వ్యక్తి కొన్ని వ్యతిరేకతల మధ్య కొనసాగుతూ ఉన్నాడు అని అంటే, మొదటిగా అతని జీవితము ఎదుటి వ్యక్తిని లేదా తన చుట్టూ ఉన్నటువంటి ఆ కుటుంబాలను వ్యక్తులను చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇక్కడ దానియేలు లైఫ్ స్టైల్ చాలా ఉన్నతమైంది. దేవుడు ఎవరిని రక్షిస్తాడు, దేవుడు ఎవరికి కావుదలుగా ఉంటాడు, దేవుడు ఎవరిని దీవిస్తాడు, దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు అని అంటే, ఇక్కడ చాలాసార్లు దేవుని పిల్లలుగా మనం కొంతమందిని చూసినప్పుడు, అయ్యో నేను కూడా ఇలా ఉంటే బాగుండు, నాకు కూడా దేవుడు ఇలా ఇస్తే బాగుండు, నేను కూడా అని ఇతరులను చూసినప్పుడు వీళ్ళరా మనకు ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే ఇతరుల వల్లే నీవు నేను మనము కూడా ఇతరులకు ఇచ్చిన బ్లెస్సింగ్, ఇతరులకు ఇచ్చిన రక్షణ ప్రొటెక్షన్, ఇతరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క సేఫ్టీ చూడండి దేవుడు నీకు నాకు మనకు ఇవ్వాలి అని అంటే, ఈరోజు మనము నిశ్చయముగా గ్రహించవలసింది ఏంటనంటే, పర్సనల్ వ్యక్తిగతంగా దేవునితో నీకున్న లైఫ్ స్టైల్ జీవితం ఎలా ఉంది అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళలా గమనించాలి, దానియేలు వీళ్ళరా రాజు కింద ఉండబడినటువంటి మంత్రుల్లో ప్రాముఖ్యమైనటువంటి వాడు. అయితే తన పర్సనల్ లైఫ్లో మనం చూసినట్లయితే తన స్పిరిచువల్ లైఫ్ చాలా ఉన్నతమైంది. బైబిల్లో ఉంది దానియేలు గురించి మాటలు మూడు విషయాలు కనబడుతున్నాయి, అన్యుడైన